కర్ర విరక్కుండా పాము చావకుండా గంటాన్ని వదిలించుకోవాలని తెలుగుదేశం పార్టీ చూస్తుందా? వాస్తవంగా ఆయన ప్రతిసారి ఒక్కొక్క నియోజకవర్గం మారిపోతూ ఉండాల్సి వస్తుంది. ఒకసారి చోడవరం, భీమిలి, తర్వాత విశాఖ, ఇట్లాగ రకరకాల నియోజకవర్గాలు. ఈ దఫా ఆయన అడుగుతుంటే ఏం తేల్చట్లేదు. అందులో ఆయన కోరిన సీటు జనసేనకి వెళ్ళిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇంకా మరి ఆయన పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ చంద్రబాబు గారు తనని చీపురుపల్లి నుంచి పోటీ చేయమని, రాబిన్ శర్మ టీం ఇప్పుడు ఫాలోఅప్ చేస్తుందట. చీపురుపల్లిలో ఎవరి మీద? బొత్స సత్యనారాయణ మీద కాపుని పెట్టాలి అన్నట్టుంది అటు గంటా శ్రీనివాసరావు కానీ, లేకపోతే ఆయన నారాయణ కానీ. నారాయణ అయితే అక్కడి నుంచి రానంటున్నారు కాబట్టి గంటా శ్రీనివాసరావును అటు పంపించే ప్రయత్నం. ఇక్కడ కర్ర విరక్కుండా పాము చావకుండా వ్యవహారం. నువ్వు గనక బొత్సాని ఓడించి వస్తే నీకు మంత్రి పదవి ఖాయం, ఓడినా కూడా చూసుకుంటాం అంటే అప్పుడు ఏ ఎమ్మెల్సీనో ఇస్తారన్నాడు. ఇక్కడ గంటాకి అట్లాంటి ఓ టఫ్ ఫైట్ ఇష్టం ఉండదు. నియోజకవర్గంలో స్ట్రాంగ్ పోటీ ఉంటే తట్టుకుంటారు. కాబట్టి ఇది విజయనగరం జిల్లాకి వెళ్ళి చేయాలి. కాబట్టి పోల్ మేనేజ్మెంట్లో మంచి ఎక్స్పర్ట్. మరి గంట ఈ సవాల్ని స్వీకరిస్తారా, తనకి ఉరిలాగా వేస్తున్నారని చెప్పి బాధపడతారా, చూడాల్సి ఉంది.